అందరికి మరణాత మన ప్రభుని యేసుక్రీస్తు కృపా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాయము మోసే సుకుపవాస 40 దినముల ధ్యాన కోడుకకు తోడే ప్రభు మనెల్లరూ నడిపించిన గాక. ఈ 17వ దినము మోసే సుకుపవాస దినముల్లో 17వ అధ్యాయములో నుండి చక్కటి విషయాలు మనం చదువుకున్నాం. అలాగే వాక్య ధ్యానము కొరకు యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాదైన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కల్వరపడడు. ప్రార్థన చేసుకుందాం. విశ్వాసులు నీటి రాకడ విశ్వసించురంచు చెప్పి విశ్వాసము పోగొట్టు కొనక విశ్వాసము చేపట్టు కొందు విశ్వాసము చే పాటో పందము త్వరకారానున్నాయేసు. ప్రార్థన చేసుకుందాం. మోసేసుకు ఉపవాసములో 17వ దినము తండ్రి ప్రభువా, తండ్రి నీకు స్తోత్రములు. మరొక మారు నీ వాక్య ధ్యానములోనికి వచ్చినాం. ఎన్ని మార్లు తరచినా నీ వాక్యములో నుండి నూతన ప్రవాహములో మమ్మను ఆనందింపచేయను. నూతన సంగతులు రాకమానవు, అది నీ అద్భుతకరమైన కృప. దేవా, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో అద్భుతకరమైన ప్రార్థన, యుద్ధము, బండలో నుండి నీరు వచ్చట, ఆ బండలో నుండి నీరు తాగి బలము, సారీ జలము బలము ఫలము అని మా ఆత్మీయతని చక్కటి వివరణ ఇచ్చారు. దేవా, ఆ బండలో నుండి వచ్చిన నీరును తండ్రి ప్రభువా మరొకసారి ఈ 17వ అధ్యాయంలో ఉన్న బండను ధ్యానించుటకు సిద్ధపడుచున్నాం ప్రభువా. మీరే మమ్మలను మరుగుపరుగుచి యేసయ్యకిచ్చిన వాక్శక్తి నుండి, దాసయ్యకిచ్చిన వాక్శక్తి నుండి, ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని, త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యని యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి యేసునామను ప్రార్థించున్నాం మా పరమ తండ్రి. కూర్చుందాం దేవుని సన్నిధానంలో. దిన అంశ ధ్యానం కొరకు యెషయా గ్రంథము నుండి 28వ అధ్యాయం 16వ వచనం చదువుతుంది. ఈరోజు నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఉన్న బండ అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటే, క్రీస్తే అమూల్యమైన రాయి అని మనకి ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ప్రభు అందించిన మాటను బట్టి ఇక్కడ రాయడం జరిగింది. ఏమంటున్నాడంటే, ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన
పునాదైన మూలరాయి అయిన ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో మనము విశ్వసించవలసిన ఆ రాయిని కొరకు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సంఖ్యాకాండంలో చూస్తే మోషేతో దేవుడు ఏం చెప్తాడంటే బండతో మాట్లాడు అంటాడు. కానీ 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నేను ఆ బండ దగ్గర నిలబడతాను, సీను అరణ్యము నుండి రిఫీదు వరకు వచ్చిన వారికట దేవుడు అక్కడ హోరేవు బండ మీద నిలబడి మాట్లాడుతున్నాడు. అంటే హోరేవు అనగా పర్వతం మీద నిలబడి మాట్లాడుతున్నాడు. రిఫీదు అనగా విశ్రాంతి స్థలము. ఇక్కడ మీరు చక్కగా విశ్రాంతి తీసుకోండి. ఇంక చూడండి జరగబోయే అద్భుతం ఏంటంటే క్రీస్తే అమూల్యమైన రాయి. రాయి చూడగానే మనం ఏమనిపిస్తుంది? స్థిరత్వము. ఇక నుంచి మీరు ఈ బండను చూసి మీరు నేర్చుకోవాల్సింది స్థిరత్వము, గట్టితనము, అలాగే కట్టబరుడుకు రాయిని ఎలాగా ఉపయోగిస్తారో మనము కూడానంట. ఈ బండను చూడగానే ఆ బండలోంచి ఏమొచ్చిందంటే జలం వచ్చింది. ఇది ఎంత అద్భుతకరమైనది. ఈ నీరు కోసం మనం ధ్యానం చేసుకుంటే ఏటిలో ఉన్న నీరట స్నానం చేస్తే నీరు చెడిపోను, చెరువులో ఉన్న నీరు మురికి నీరు అయిపోను. మన గంగాళంలో చెంబుతో ముంచితే నీరు అశుభ్రమైపోను. మన ఇంట్లో ఉన్న నీరు చేతులతో ముంచితే అశుభ్రమైన నీరు అవును. అయితే బండలో నుంచిన నీరు ఇది దేవుని నీరు, ఇది దేవుడిచ్చిన నీరు, మహాపవిత్రమైన నీరు, శ్రేష్టమైన నీరు. అందుకే దేవుడు 17వ అధ్యాయంలో వాక్యం రాయించారు. ఏటట బైబిల్లోని వాక్య బండలో వచ్చే నీరు జీవజలము, బండ నుండి వచ్చిన నీరు కంటే మహాపవిత్రమైన జలము జీవజలము. కనుక ఈ జీవజలమైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం తలచుకుంటే చక్కటి మాటలు మనకు కనబడుతున్నాయి. క్రీస్తు అమూల్యమైన రాయి. ఎందుకంటే దాని దేవుడట మనలను అమూల్యమైన రాళ్ళుగా మార్చబోతున్నాడు. రాడునే బండనే అంత చక్కటి మధుర జలాలు ఇప్పించాడు. ఆ బండలో నుండి దేవుడు మనల్ని ఎంత చక్కగా దాన్ని చూపించి నేను కూడా మిమ్మలను అమూల్యమైన రాళ్ళుగా నేను తయారు చేయబోతున్నాను. పదిహేడవ అధ్యాయంలో 3వ వచనం చనుగుకుంటారు. ఆ చనుకునేటప్పుడు ఇదిగో బండలో నుంచి మీకు అమూల్యమైన రాతిలో మీకు నేను ఇస్తున్నా. వాస్తవానికి బండతో మాట్లాడమంటే మోషే కొడతాడు, కొట్టినందుకు మోషేని గద్దెంపబడతాడు. ఎందుకంటే బండ ఎవరట? మొదటి కొరింది 10వ అధ్యాయంలో 3-4 వచనాలు చూసుకుంటే అపోస్తలు పౌలు గారు ఇశ్రాయేలు ప్రజలు కొరకు ఒక చక్కటి మాట రాస్తాడు. ఏమిటంట? మొదటి కొరింథీ 10వ అధ్యాయము 3-4 చదువుకుందాం.
ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసిరి. ఏల అనగా మమ్మలను వెంబడించిన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. ఇక్కడ ఆత్మ సంబంధమైన బండ కనపడతా ఉంది. బండ చూడండి ఎంత ప్రాముఖ్యమైన స్థితిని కలిగి ఉందో. ఎందుకంటే అమూల్యమైన రాయట మనలను అమూల్యమైన రాళ్ళుగా మార్చడకు. రెండవది ఎఫెసీయులకి రాసిన పత్రిక 2:20 చూసుకుంటే క్రీస్తు మూలరాయి అన్నాడు. అందుకే యెషయా ప్రవక్త గారు ఏమన్నారు, మనలను మూలస్తంభముగా మార్చుటకు సియోనులో రాయి వేశాడు. కనుక సన్నిధి అనే రాయి మనకిక్కడ కనబడుతూ ఉంది. మనమందరం కూడా అంటే మూలస్తంభములుగా మార్చుటకు దేవుడు మూలరాయి అయ్యాడు. మూడవది క్రీస్తు స్థిరమైన రాయని ప్రవక్త అని యెషయా చెప్తున్నాడు. మనలను స్థిరత్వంలో అనుగ్రహించుటకు ఆయన స్థిరమైన రాయిగా ఉన్నాడు. ఇక్కడ నుంచి మీరు ఐగుప్తులో నుండి వచ్చిన మీరు స్థిరమైన వారుగా ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. బండ ఎలా ఉందో అలా ఉండాలి. అందుకే పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, పేతురు పేతురు నువ్వు బండ గనుక నా బండ మీద నువ్వు సంఘం కట్టాలి. పేతురు అనగా బండ, బండకు బండ మీద సంఘం కట్టమని చెప్తున్నాడు ప్రభు. ఎవరండి బండ అంటే? పేతురు అంటేనే బండ. ఆ బండకు బండ మీద సంఘం కట్టు. మరి దేవుడు చక్కగా మాట ఇచ్చాడు, పేతురు బండ, ప్రభు బండ, బండ మీద బండ, ఈరోజు సంఘం. ఈరోజు మనం కూడానంట బండ మీద సంఘం కట్టబడిన వారిగా మనము ఇక్కడ ఉన్నాం. ఇది ప్రభు చెప్తున్న మాట. అందుకే క్రీస్తు స్థిరమైన రాయి, మనము కూడానంట స్థిరత్వమును అనుగ్రహించాలి. నాలుగవది క్రీస్తు ఇశ్రాయేలులో రాయి కనుక ఏర్పాట్లోనే ఉన్నవారికి సర్వమై ఉండుట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రార్థన అనే రాయి మనకు కనబడుతుంది. మోషే గారంట కొండ మీద ప్రార్థన చేస్తున్నా, బండను ఆనుకుని ప్రార్థన చేస్తున్నా. ఈరోజు ఆ బండ ఆనుకుని ప్రార్థన చేసి ఆయన చేతులు పైనెత్తినప్పుడు ఆ బండ సహాయంతో ప్రార్థన చేసి మన ఇశ్రాయేలుకు జయించినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ క్రీస్తు ఇశ్రాయేలుకు రాయి అన్నాడు. అందుకే మనము ఈ నిర్గమాకాండంలో ఈ 17 చూసుకుంటే చాలా విలువైన మాటలు కనబడుతున్నాయి. అలాగే అభ్యంతరము కలిగించు బండ, అభ్యంతరము కలిగించు బండ, మనలను కూడా అలాగును చేటకు. అలాగే క్రీస్తట తృణీకరింపబడిన రాయి. ఇక్కడ మనము కూడానంట ముందుగా మనలను ఎన్నికలోనికి తీసుకుని వచ్చుటకు, తరువాత ఆయన అనుభవములను మనకిచ్చుటకు జయమనే రాయిగా మనకి అక్కడ కనబడతా ఉన్నాడు. దావీదు ఉండేలుతో ఒక రాయిని విసరగారంట. ఇశ్రాయేలు గొలియాతును చూసి భయపడుతూ రాజ్యమంతా కూడా పారిపోతుంటే ఆ చిన్ని రాయి దావీదుకు జయమిచ్చింది. చూడండి ఇక్కడ క్రీస్తు ఎలా ఉన్నాడంటే మనలను జయమిచ్చేవారుగా మనకు కనపడుతున్నాడు. రాయే కదనుకుంటున్నాం. అలాగే మనం చూసుకుంటే 7వది పగలగొట్టిన రాయి. సైతాను తల పగలగొట్టుటకు మనలను సిద్ధపరచుటకు స్థుతి అనే రాయిగా మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆ బండ క్రీస్తే. మోషే ఆయన కొట్టుట చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పాప పరిహార నిమిత్తము సాతాను చే శోధింపబడి సిల్వ మరణం పొంది ఆయన
ఐదు గాయములు కలుగుటకు పగలగొట్టబడిన రాయిగా మనకు కనబడుతున్నాడు. ఆయన శరీరం అంతా కూడా చీల్చబడిన వారుగా మనకు కనబడుతున్నాడు. అందుకే తండ్రి అయిన దేవుడు హోరేబు పర్వతం మీద నిలబడి ఆ బండను కొట్టినప్పుడు మోషే అంటాడు, మాట్లాడమంటే నువ్వు కొడతావేంటి? ఈరోజు మానవులకంట, ఇస్రాయేల్ ప్రజలకంట దేవుడు ఎంతో చక్కగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఇస్తే ఆ బండను కొట్టారు, సిలువ వేశారు. అందుకే పౌలు గారు చక్క మాట, ఆ బండ క్రీస్తే ఏంటి ఆ బండ? చక్కగా దేవుడు ఆ బండలో నుండి మనకు ఎంత మధురమైన జలం ఇస్తున్నాడో, ఆ బండను మనం చూస్తే దేవుని సన్నిధానంలో ధ్యానిస్తున్న మన వాటను బట్టి దేవుడు ఈ బండ క్రీస్తే. ఆది కాండము 28వ అధ్యాయంలో చూసుకుంటే ఆధారమైన రాయి, రాళ్ళు కోసం దేవుడు మనకి ఎంతో చక్కటి ఆత్మీయ జ్ఞానమునకు అర్థమయ్యేటట్టు విశ్వసించిన వాడు కలవరపడడు అని మనకు చక్కటి విషయాలను దేవుడు చెప్పించినట్టుగా మనకు కనబడుతోంది. ఏంటంటే ఆధారమైన రాయి. యాకోబు అరణ్య మార్గమున ప్రయాణం వెళ్ళినప్పుడు తలగడగా ఒక రాయి తీసుకుని అక్కడ పెడతాడు, అది ఆయనకు ఆధారము. ఇదిగో నేను జ్ఞాపకార్థం, ఇది బేతేలుని దేవుడు స్థలమని, ఇదే నాకు ఆధారమని ఆ రాత్రి ఆయన స్వప్నంలో దేవుని చూసినప్పుడు తెల్లవారగానే ఇదే నాకు ఆధారం, ఇదే నా గుర్తి, ఇదే నాకు ఆధారమని నూనె తీసి ప్రతిష్ఠించి ఆ రాయిను నిలబెడతాడు. అక్కడే మొక్కుకుంటాడు, నాకు అన్న వస్త్రాలు ఏ నోటు లేకుండా ఉంటే నేను 10వ భాగం దేవునికి ఇస్తాను, అన్నీ బాగుంటే ఆధారం. అలాగే మనము కీర్తన గ్రంథంలో 20వ అధ్యాయం చూసుకుంటే ఆయన మీకు సహాయం చేయి రాయి అన్నాడు. అలాగే సమూయేలు గ్రంథంలో మనము తీసుకుంటే సమూయేలు రెండు గ్రామాల మధ్యన ఒక రాయి పెట్టి ఎబెనెజర్ అనే రాతికి పేరు పెడతాడు. ఎబెనెజర్ అనగా సహాయము. ఇంక ఈ రాయే సహాయము, మీ విరువురు గ్రామాలకి ఈ రాయే సహాయము, గొడవ పడకండి. అక్కడ పాప పరిహారార్థ బలి అర్పించి దేవుడు చక్కగా అక్కడ ఒక నామకరణం చేస్తాడు, ఎబెనెజర్. ఎబెనెజర్ అనగా సహాయము, సహాయము కలిగే రాయి. అలాగే మనం చూసుకుంటే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 5-6 చూసుకుంటే ఆనవాలు గల రాయి, 12 రాళ్ళను పెడతాడు. అయ్యా యోర్ధాన్ అనేది మనం దాటుతున్నాం, ఇదిగో ఈ రాళ్ళను నిలబెట్టండి, 12 గోత్రికులు ఒక్కొక్క గోత్రికి ఒక్కొక్క రాయిని నిలబెట్టండి. నిలబెట్టి గుర్తుగా ఉంచండి, ఇది పూర్వీకులకి అందరికీ తెలియాలి. దేవుడు మనకు ఆనవాలు రాయే కదా అనుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి తీసుకెళ్ళేటప్పుడు మట్లాదివారం రోజున అందరూ జయోత్సవం చేస్తుంటే, వెనకాల ఒక గుంపు ముందొక గుంపు కేకలు వేస్తుంటే పరిచరులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడతారు, మీ శిష్యులను గద్దించండి, వాళ్ళు కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు, జయమంటున్నారు, వారి నోర్లు మూయించండి అంటే, ఇప్పుడు గనక నా శిష్యులు గనక జయోత్సవం చేయకపోతే, వాళ్ళు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. దేవుడు ఎంత అద్భుతకరమైన మాటను పలుకుతున్నాడో, అబ్రహాముతో కూడా మాట్లాడతాడు, ఇశ్రాయేల్ ప్రజలతో కూడా మాట్లాడతాడు, ఈ రాళ్ళ వల్ల నేను పిల్లలను కలగ చేస్తాను, మీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటాను,
నేను మీకు రూపం ఇచ్చాను, ఆత్మనిచ్చాను, జీవమిచ్చాను, నేను ఎలాగని ఏమైనా చేయగలుగుతాను. రాళ్ళను కూడా పిల్లల పుట్టించబడి పడుతుంది, మట్టికి ఆకినిస్తే ఈరోజు లోకంలో ఈ జీవరాశులన్నీ కలిగినాయి, కలుగును కాకంటే కలిగినాయి అని దేవుడు ఈ అమూల్యమైన రాయి, సియోన్లో పునాది వేసిన రాయి, ఒక రాయి కొరకే ఎంత శ్రేష్టమైన అనుభవంతో ఆయన ఆ వాక్యాన్ని ఇచ్చాడు. రాయే కదా మనం అనుకుంటున్నాం. ఇదిగో ఇది నాకు ఆనవాలని యెహోషువ 12 రాళ్లను అక్కడ నిలబెట్టినట్టుగా మనకు కనబడతా ఉంది. అలాగే జకర్యా 3:9 చూస్తే 7 కన్నులతో చూస్తున్న రాయి కనబడుతుంది. జకర్యా 3:9 మనం చదువుకుందాం. దేవుని కంట పేరు చూసి మళ్ళీ యెహోషువ ఎదుట ఆ ఉంచిన రాతిని తేరి చూసి ఆ రాతికి 7 నేత్రాలు ఉన్నవి, దాని చక్కడ పని చేయవాడు నేను, ఇదే సైన్యములకు అధిపతి అగుని యెహోవా వాక్కు. రాయకంట దేవుడు 7 కన్నులు ఇచ్చాడు. ఏంటంటే 7 ఆత్మలు దేనికి సాదృశ్యం ఉంది? 7 సంఘాలు, 7 ఆత్మలు, 7 దూతలు సాదృశ్యంగా జకర్యాతో ఈ మాట మాట్లాడుతున్నాడు. 7 సంఘముల మధ్య సంసరిస్తున్న దేవుని ఆత్మ, 7 ఆత్మలు 7 కన్నులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాయి. ఒక రాయి కంటే 7 కన్నులు ఇచ్చాడు. ఏంటంటే రాయి అంటే సంఘము. ఈరోజు దేవుడు అద్భుతకరమైన చరిత్ర చెప్తున్నాడు. ఈ సంఘం ఎత్తబడిన తర్వాత అంటే 7 ఏళ్ళ మహాశ్రమలు వస్తాయి, అప్పటికి సంఘం ఎక్కడ ఉండదు. రక్షణ పొందుకుని భక్తి గల వారందరూ వెళ్ళిపోతారు, సమాధులు ఉన్న వారందరూ కూడా తెరవబడతారు, ఇంకా మిగిలిపోయిన వారికంటే 7 ఏళ్ళ మహాశ్రమం. అప్పుడంటే దేవుడు ఎవరైతే విగ్రహారాధన చేశారో వారి విగ్రహాల కంట జీవం పోస్తాడు. విగ్రహా విగ్రహమా, నీకు ఎవడైతే నమస్కారం పెట్టాడో వారితో నువ్వు మాట్లాడు. అది మాట్లాడటమే కదంట, వాళ్ళు పట్టుకుని చంపేస్తారు. దేవుని శక్తి, దేవుని బలము, దేవుని మహిమ. ఈరోజు అమూల్యమైన క్రీస్తు ఈరోజు మన కొరకు ఒక బండలో నుండి నీరు ఇచ్చాడు. బండ ఎంత సహకారంగా మనకి కనపడుతుందో. ఈరోజు దేవుని యొక్క మహాకృపణ వాక్యం చూసుకుంటే, అలాగే లోకాసువార్త 20:17 చూసుకుంటే, నిషేధించబడిన రాయి తలకు మూలరాయి అయింది, అలాగే బహు స్థిరమైన రాయి. యెషయా గ్రంథం మనం చదువుకుంటే 28:16 బహు స్థిరమైన రాయి మనకు కనపడుతుంది. అలాగే మనము యోబు గ్రంథము 29:6 చూసుకుంటే నూనె అభిషేకించబడిన రాయి మనకు కనపడతా ఉంది. అలాగే మనం చూస్తే మొదటి కొరింథీ 10:3-4 చూస్తుంది ఆత్మ సంబంధమైన రాయి. ఈ బండ క్రీస్తైన పౌలుగారు రాస్తారు. అలాగే ప్రకటన గ్రంథం 2:17 పేరు కలిగిన రాయి, దాని మీద నీ పేరు రాస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అలాగే చివరగా దానియేలు గ్రంథం 2:48 చూసుకుంటే 12వ రాయి చేతి సహాయం లేని రాయి. ఈరోజు క్రీస్తే రాయి. ఆ రాయి మనకట ఒక ఆత్మీయ అర్థమునిచ్చుటకు, నేను మీకు ఇలాగ ఉన్నాను, మిమ్మల్ని కూడా నేను ఇలాగ తయారు చేస్తానని, సియోనులో నేను పునాది వేసిన రాయి,
అని యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు మనకు చెప్తున్నారు. అందుకే ఈ 17వ అధ్యాయంలో ఉన్న రాయి, ఆ బండలో నుంచి వచ్చిన నీరు వారికి ఆ జలము బలము ఫలము కలిగించి వారిని జయించింది. వారు తాగిన నీరు, వారు తాగిన నీరు వల్ల మనకు ఎంతో చక్కటి మాట అక్కడ దైవజనులు వివరిస్తూ ఉంటారు. వాక్యం అనగా దాహం తీర్చే జలము, ఆ జలమే ఇక్కడ కత్తయింది, ఇక్కడ యుద్ధంలో శత్రువులను హతము చేసింది. ఈరోజు ఒక మానవుడి కొరకు, ఒక దేవుని ఏర్పాటు బిడ్డల కొరకు దేవుడు మహా అద్భుతకరమైన క్రీస్తు మూలరాయి ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కూడా లేదు, ఆయన కలగకుండా ఏది కూడా కలగలేదు. కనుక ఈ 17వ అధ్యాయంలో ఉన్న ఆ బండ క్రీస్తు అని ఆత్మ సంబంధమైన రాయి అని ఒకే పానీయంలో మనము పుచ్చుకుంటున్నామని అపొస్తలుల పౌలు గారు కూడా మనకి ఇచ్చారు. కనుక ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చక్కటి మాటలతో ఈరోజు ఇచ్చారు ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరనగా ఇల్లు కట్టిన రాయి. మత్తయి సువార్త 7:24లో ఆ బండ మీద మనం ఇల్లు కట్టుకోవాలి, ఆ బండ మీద మనము స్థిరముగా నిలబడాలి, ఆ బండలో మనము కలిగి ఉండాలి, ఆ బండతో మనం సహవాసం కలిగి ఉండాలి, ఆ బండలో నిత్యము నివాసం కలిగి ఉండాలి. ఇల్లు కట్టిన రాయి అక్కడ మనకు కనపడుతుంది. ఆ ఇల్లు ఏది? సంఘమే. ఆ ఇల్లు ఈ బండకు సూచనగా మోషే ఆ కొండ మీద నిలవబడినాడు. బండ నీళ్లు త్రాగటం వలన దాహశాంతి కలుగు. గనుక జయము వాక్యమును అను జీవజలము త్రాగటం వలన ఆత్మ దాహము తీరింది. ఈరోజు ఆత్మ దాహము తీరిన వారుగా మనం ఉన్నాము. గనుక ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనల ద్వారా ఆత్మ దాహము తీరిన వారుగా, అలాగనే ఆయన వాక్యములో జీవజలము త్రాగి మహిమ రాకడలో ఆయుద్ధపడు ధన్యత ప్రభు. నేడు వాక్యము ద్వారా మన ఆత్మీయ స్థితిని బుద్ధిపరిచి మేఘమెక్కించునో గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలు పరచి, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలు పరసి, శిల్వ రక్తం చేత మమ్మో మహాపురుషుద్ధుడు వేరు మా తండ్రి. ఇదిగో ఆ కల్వరి కొండ మీద తండ్రి ప్రభువా నీవు కార్చిన రక్తము, రాళ్లపై కారిన రక్త ప్రవాహము ఈ లోకమంతటికి తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రవహింపచేసి మమ్మలను తండ్రి ప్రభువా ఇదిగో ఒక అమూల్యమైన రాయిగా, మూలరాయిగా ఈ 12 రాళ్ళను ఏ ఆత్మీయ స్థితిలో తండ్రి ప్రభు వివరించాము. యెషయా చెప్పినట్లుగా సియోనులో వేసిన పునాది రాయి, అమూల్యమైన రాయి, మూల రాయి, స్థిరమైన రాయి, బహుస్థిరమైన రాయి తండ్రి ప్రభు అని ఎలాగ ఉచ్చరించారు ప్రభా. ఇదిగో మమ్మలను ఇంత గొప్ప ఆత్మీయ సంబంధమైన పానములోను, ఆత్మ సంబంధమైన దాహం తీర్చడం మాతో మాట్లాడిన తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి మేమును తండ్రి ప్రభు క్రీస్తే అమూల్యమైన రాయిగా ఉన్నారు. మేము ఆత్మ సంబంధమైన అమూల్యమైన రాయిలో పాలు పొందుకుని విన్న వాక్యాన్ని బట్టి వినికుడులో ఫలింపచేసి మా హృదయాల భద్రపరచుకుని తండ్రి ప్రభు నీ మహిమ రాకడకు తండ్రి ప్రభు మమ్మలను సిద్ధపరచమని, వాక్యమైన తండ్రి, జీవజలమైన తండ్రి, ఆత్మ దాహము తీర్చిన తండ్రి, ఇదిగో విన్న ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభు నీ మోసేసుకు ఉపవాస ప్రార్థన ద్వారా రావలసిన ఆత్మీయ మేలును, ఆశీర్వాదాలను తండ్రి ఆ బండలో నీరు ఎలాగ తాగారో ఈ బైబిల్లో ఉన్న వాక్యముల నుండి మాటలను తండ్రి ప్రభు మహాపవిత్రమైనవి, మహాజీవజలమైన ఓటలను తండ్రి ప్రభు విన్నారు.
వీరిని తండ్రి ప్రభా అట్టి జయశీలుగా ప్రతిష్ఠించమని, విన్న వాక్యాలు బట్టి వినికిడిలో ఫలింపచేయమని, రేపు జరగబోయే తైలాభిషేక మహోత్సవంలో తండ్రి ప్రభా అభిషేకించమని, త్వరగా పిండి కుమారుడు అనే శ్రీకృష్ణ ప్రభాని బట్టి ఏ సున్నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.